కూడా కర్మాగారంలో కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్నటువంటి లేబర్ దగ్గర డబ్బులు తీసుకొని ఏదైతే పెట్టి నౌకర్లు పెట్టిస్తా అని అన్నారని ఒక ఆరోపణలు చేసినటువంటి ఏదైతే మా మంత్రి మీద ఈశ్వరన్న మీద పొగ్లీశ్వరన్న మీద ఆరోపణలు చేసినటువంటి గోరె ప్రకాష్ రావు గారు, మరి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ గురించి తెలుసు. మీరు మాజీ శాసనసభ్యులు, మీకు అనునిత్యం కూడా ఎక్కడ ఏం జరుగుతుందని తెలిసి కూడా ఒక మంత్రి గారిని దుష్పరిచారం చేయడం అనేది మేము ఖండిస్తూ ఉన్నాం. అదే జిల్లా పార్టీ పక్షాన పెద్దపల్లిలో మీరు ఇలా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, మరి ఏది ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి కర్మాగారంలో గతం నుంచి కూడా కాంట్రాక్ట్ లేబర్ పనిచేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఏ కాంట్రాక్టర్ అయినా కానీ అలా కాంట్రాక్ట్ లేబర్గా డబ్బులు తీసుకొనే పెడతారని మీకు తెలుసు, కానీ మా మంత్రి గారు డబ్బులు తీసుకున్నారని చెప్పడం మాత్రం మేము ఖండిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో, అక్కడ ఉన్నటువంటి నాయకత్వంలో, అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు తీసుకున్నారని సుస్పష్టంగా మీకు తెలిసి కూడా మంత్రి గారి మీద మీరు చేయడం అది అనిష్ట వ్యాఖ్యలుగా మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే అనునిత్యం ప్రజలలో ఉండి ఇప్పటి వరకు ఓటమని తెలియని ఒక వ్యక్తి మీద టీఆర్ఎస్ పార్టీలో కీలక వ్యక్తిగా ఏదైతే పార్టీకి సంబంధం పెట్టుకొని అందరినీ కూడా కలుపుకొని వార్తలను మీరు మాట్లాడుతూ మీ గౌరవాన్ని మీరే కించపరుచుకుంటూ ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎల్లో ఉద్యోగాలు ఇప్పించేదెవరు, ఉద్యోగాలు ఇస్తున్నదెవరు, దీనికి గౌరవ మంత్రివర్యులకు ఏమి సంబంధము? ఈ విషయాలు మీకు చాలా స్పష్టంగా తెలిసినా కూడా గౌరవ మీ దగ్గర ఉన్న నిరాధారమైన విషయాలను తీసుకొని గౌరవ మంత్రి గారి పరువుకు భంగం కలిగే విధంగా ఇందులో మంత్రి గారిని అంటే నిరాధార విషయంతో మంత్రి గారిని ఈ సబ్జెక్టుకు సంబంధం లేని మంత్రి గారిని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించుకోవాలి. మీరు మరొకసారి మా గౌరవ మంత్రి వర్యుల్ని అనునిత్యం అందుబాటులో ఉంటూ ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితిలో ఓటమి ఎరగని నాయకులు అన్న ఈశ్వరన్న గారిపై రామగుండం మిరులా ఫ్యాక్టరీ విషయంలో, ఉద్యోగాల విషయంలో వారికి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది అని ఆరోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.